అదే అంటే అధికారులు అంటే ఈ ప్రధానంగా అనేది అది కదా ఐజీలు వెళ్తున్నారు కలెక్టర్లు వెళ్తున్నారు వీళ్ళందరూ వెళ్తున్నారు అనేది కదా ఐఏఎస్ అధికారులు వెళ్తున్నారు అనేది కదా ఎట్లా ఉంటుందంటే నాకు తెలిసి ఆశ్రమం నుంచి ఎవరో ఫోన్ చేస్తారు స్వామివారు ఒకసారి ఆశీర్వచనం తీసుకుని వెళ్ళండి అని ఎవరో చెప్తారు అది ఆయన క్యాష్ చేసుకుంటున్నాడు స్వామీజీ ఆశ్రమం నుంచి ఎవరో ర్యాపో మెయింటైన్ చేసుకునే ప్రయత్నం వాళ్ళకి జగన్ పేరు చెప్పుకుండా జగన్ వెళ్ళాడు కాబట్టి జగన్తో వీళ్ళకి యాక్సెస్ ఉంది ఈ కోణంలోనే ఉంటుంది వీళ్ళందరికీ ఆయన పోస్టింగ్ అడిగితే వేసే రకం కూడా కాదు జగన్ జగన్ స్వరూపానందేంద్ర సరస్వతి గారిని ఒక రకంగా వాడుకునేది ఏంటంటే ఇద్దరు విన్ విన్ సిచ్యుయేషన్ అంటారు కదా జగన్ స్వరూపానందేంద్ర సరస్వతిని ఎందుకు వాడుకుంటా అంటే ఈయన క్రిస్టియన్ ముద్రను తొలగించి హిందూ ముద్ర వేసి పెట్టింది ఆయన అలాగే స్వరూపానందేంద్ర సరస్వతి గారు జగన్ ఎందుకు వాడుకుంటారంటే ఆయన ఆశ్రమాన్ని ఇంతకుముందు ఈయన పట్టించుకోవాలి ఆయన కొన్ని ఏయో ఫేవర్ అడిగాడు తిరుమల కొండ మీద అట్లాంటి అవి చంద్రబాబు గారి టైంలో జరగల పనులు ఈయన వచ్చిన తర్వాత ఈ ముద్ర ఇక్కడ ఈయనకి హెల్ప్ చేసి పెట్టినందుకు కానీ ఇప్పుడు ఏంటి ఎవరికాళ్ళు అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు వెళ్ళి వెళ్తున్నారు దండాలు పెట్టడానికి అవి ఫోటోలు ఎవరు పంపిస్తారు పబ్లిక్కి ఆశ్రమం వాళ్ళే పంపిస్తారు అంటే పబ్లిసిటీ కోసం చిరంజీవి స్వామి గారి దగ్గర కేసీఆర్ గారు వెళ్తున్నారు అంత మాత్రం ఉడిగం చేసినట్టు అక్కడ ఇంకోటి అప్పుడు కూడా అదే చాలామంది వెళ్ళి వింత పత్రాలు కూడా ఇచ్చారు ఆర్టీసీ ఉద్యోగులు కూడా చిరంజీవి స్వామి మరి ఆర్టీసీ సమస్య ఉన్నప్పుడు పరిష్కారం అయిపోయిందా తర్వాత కదా మళ్ళీ కేసీఆర్ తలుచుకుంటేనే కదా రాజకీయ నాయకులు స్వామీజీని ఎలా వాడుకోవాలి కూడా నేర్చేసుకున్నారు దాంట్లో దాంతో నడిచేదే ఒకటేంటంటే కొన్ని కొన్ని యాగాలు యజ్ఞాలు రాజశ్యామల యాగం రాజశ్యామల అమ్మవారు ఇక్కడ ఉంటారు రాజశ్యామల యాగం అనేటువంటిది పదవికి తెచ్చిపెట్టేది అనేటువంటిది దాంట్లో చేస్తే క్షుద్ర పూజలు అంటే ఇప్పుడు ఏం చేయించే ఏ పూజలు అంటారు అప్పుడు బేసిక్గా ఈ అనవసరమై అంటే కొన్ని కొన్ని నేను అనేది అదే ఎక్కువ మాట్లాడకూడదు ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో మిత భాష చంద్రబాబు ఈ మధ్యకాలంలో అపరిమిత భాష అయిపోయారు ఎక్కువ మాట్లాడడం ప్రమాదం ఇవాళ చూడండి సెట్ మన చుట్టూ ఉన్న లీడర్షిప్లో మోడీ ఎక్కువ మాట్లాడు ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడతాడు ఇంపార్టెంట్ ప్రకటన ట్వీట్ చేస్తాడు అంతే ఆయన లీడర్గా సస్టైన్ అవుతున్నాడు సక్సెస్ఫుల్గా నడిచిపోతున్నాడు కేసీఆర్ ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే వచ్చి మాట్లాడతాడు మిగతా టైం అంతా అసలు ఆయన ఏమనుకుంటున్నాడు ఎవరికి తెలియదు జగను ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు అది కూడా ఓ స్టేట్మెంట్ అంతే వీళ్ళు మిత భాషలు వీళ్ళ దాంట్లో ఇప్పుడు ఇట్లా ట్రోల్ చేయడానికి కుదురుద్దే కుదరదు ఈయనేంటి మాట్లాడేయన్నీ ఈయనతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈయన వచ్చి మొన్నటిసారి సీఎం అయినప్పటి నుంచి ఈయన సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎక్కువ ఉంది మొన్న గెలిచింది కూడా సోషల్ మీడియా ఇంపాక్టే దానివల్ల ఏమైంది అప్పటి నుంచి ఈయన మాట్లాడినవన్నీ ఉన్నాయి ఈయన పవర్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇదివరకు అయితే కనుక టీవీ ఛానల్ చోట దగ్గరుండే రికార్డింగ్ అవి వాళ్ళు వేసుకోవాలి మాటకు మాట లేదా నాడు నేడు అని ఎట్టండి ఇప్పుడు ఆ గొడవ అక్కర్ల జనమే నాడు నేడు పెట్టేస్తున్నారు ప్రతిదాంట్లో ఈయన ఈయందే ఇప్పుడు ఇదే ఉంది వెర్షను ఏది పెన్షన్లకు సంబంధించిన నంజాలది జనం విన్నా వింటున్నారు ఇప్పుడు ఇది వింటున్నారు ఈయన చెప్పింది రెండు లోకేష్ అప్పుడు చెప్పింది అంటున్నారు ఇప్పుడు చెప్పింది అంటున్నారు రెండు కూడా వీళ్ళది వెళ్ళే కాంట్రడిక్షన్ అవుతుంది ఇంకోటి ఇప్పుడు ఈ మాటలు ఇది దుర్భాషలు ఆడటం అనేటువంటి దుర్భాష వల్ల ఉరికేది ఏంటని జగన్కి పాలన చేత కాదు అసమర్థుడికి ఓటేయొద్దు అసమర్థత నిరూపణ అయ్యింది ఇదిగో రాష్ట్రంలో ఆయనకి పరిపాలన చేత కాలేదు ఉట్టి అన్ని డబ్బులు పంచేస్తే ఓట్లు అనుకుంటున్నాడు మీ డబ్బులతో ఓట్లు అనుకుంటున్నాడు ఈ టైపు వేరు అట్లా కాకుండా ఇట్లా చేయడు ఇంకోటి పోలీసుల్ని వార్నింగ్లు నిజం వ్యవస్థలు నాశనమైన అన్నది నిజం ఎప్పటి నుంచి బిగినైంది ఇది 2009 నుంచి బిగినైంది 2009 నుంచి 9 రాజశేఖర రెడ్డి మరణం దాకా కూడా అంతకుముందు చంద్రబాబు గారి టైంలో సిస్టమేటిక్గానే ఆఫీసర్లు హానెస్ట్ ఆఫీసర్లకు మంచి పోస్టింగ్లు ఉండేవి వాళ్ళు జాగ్రత్తగా చూసేవాళ్ళు అయితే 2004 తర్వాత రాజశేఖర రెడ్డి కూడా అలాగే జాగ్రత్తగానే ఉన్నాడు 9 దగ్గరకు వచ్చేటప్పటికి ఒక 20% మంది వాళ్ళ వాళ్ళకి కావాల్సిన పోస్టింగ్లు ఎలక్షన్స్కు ముందు కొన్ని కొన్ని టీడీపీ బిగ్ బెల్ట్లు ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కోరుకున్న అధికారులు పోస్టింగ్లు వేశాడు ఒక 20% మంది ఎలక్షన్ ముందు అక్కడ ఫస్ట్ ట్రిప్ వ్యవస్థలని వాడటం బిగినాయని ఆ తర్వాత రోషి వచ్చినప్పుడు మళ్ళీ జాగ్రత్తగానే చూశాడు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు బిగినాయి మళ్ళీ ఎందుకు తెలంగాణ ఉద్యమం అక్కడ ఉద్యమం అప్పుడే బిగినైంది వ్యవస్థలు తెలంగాణ పోలీస్ తెలంగాణకు అనుకూలంగా ఆంధ్ర పోలీస్ ఆంధ్రాకు అనుకూలంగా అప్పుడు వ్యవస్థలు ఎక్కడ పోయినాయి చెడడం బిగినైంది అక్కడే ప్రాంతీయ ఫీలింగ్స్
అధికారులందరికీ కూడా ఏ ప్రాంతానికి అనుకూలంగా ఆ ప్రాంత వ్యవహారాలు అవతల ప్రాంతాల వాళ్ళని దూషించడం తిట్టడం అక్కడ వ్యవస్థలు కొలాప్స్ బిగినాయి. 2014లో ఈయన్ని ఎన్నుకున్నది అందుకే, వ్యవస్థను బాగు చేసే మనిషి, జగన్ వస్తే మళ్ళీ అదే వ్యవస్థను కంటిన్యూ అవుతుందేమో అని ఈయన ఎన్నుకున్నాడు. ఈయన కనుక మొన్నప్పుడు వ్యవస్థని సక్రమంగా చేసి ఉంటే అద్భుతంగా ఉండేది. ఏబి వెంకటేశ్వరరావు గారిని అడ్డం పెట్టుకుని 23 మంది ఎమ్మెల్యేలు ఎందుకు పట్టుకొచ్చాడు ఈయన? వ్యవస్థ కనుక సక్రమంగా ఉంటే ఓటుకు కోట్లు కేసులో ఈయన ఎట్లా ప్రశాంతంగా ఉండగలుగుతాడు? డైరెక్ట్గా ఈయనే ఫోన్లో మాట్లాడా, డబ్బులు పంపించిన రేవంత్ రెడ్డి ఏమన్నా స్వతంత్ర పార్టీ ఉంది ఏంది ఆయనకి? ఏమన్నా తెలుగుదేశం ఎమ్మెల్సీ కోసమేగా? మరి వ్యవస్థలు ఆ రోజున నాకు ఏసీబీ ఉంది, నీకు ఏసీబీ ఉంది, నాకు సిఐడి ఉంది, నీకు సిఐడి ఉంది అంటే వ్యవస్థలు ఏం చేశావు నువ్వు? నా సొంతం అన్నట్టేగా చెప్పింది నువ్వు, రాష్ట్రాన్ని అన్నావు నువ్వు. నాకో ఏసీబీ ఉంది, నీకో ఏసీబీ ఉంది, నాకో సిఐడి ఉంది, నీకో సిఐడి ఉంది అంటే వ్యవస్థలు వాడుకోవడం నువ్వే కదా చెప్పింది. నువ్వు నీ వ్యవస్థను వాడావు, ఆ రోజున వాళ్ళ మీద కేసులు పెట్టావు కదా. మన మొత్తం చెప్పింది ఏంది? వ్యవస్థల్ని నువ్వు వాడితివి. వ్యవస్థలు అస్తవ్యస్తం ఏంటంటే నీ చేతిలోనే కదా, పతాక స్థాయికి తీసుకెళ్ళి దాన్ని నేను ఫాలో వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఆ వ్యవస్థను నువ్వు మేనేజ్ చేయడం అనే చింతమని అనేది ఉంది. గొడవ ఎవరు చూడాలా? లోకల్ ఆఫీసర్ చూడాలి. నువ్వెందుకు తీపించి పంచాయతీ చేసావు? కేసు నేను నా నేను బోండవమ్మ ఇక్కడ ఆయన మీద బాలసుబ్రహ్మణ్యం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఆయన అట్టాంటోడి మీద దాడికి వెళ్ళారు, నువ్వెందుకు సెటిల్ చేసి? మరి వ్యవస్థలు సక్రమంగా ఉంటే వ్యవస్థే చూసుకోవాలిగా. అప్పుడే కదా ఎమ్మెల్యే ఎవరు కోరుకుంటే వాళ్ళ నియమంది. గతంలో ఏనాడు లేనిది అధికారుల మీటింగ్ పెట్టి మా వాళ్ళు చెప్పింది చేయండి అని చెప్పావా లేదు నువ్వు? అంటే ఏంటి అప్పుడు వ్యవస్థను ఎవరు చెడగొట్టారు? పోలీసుల్లో అందరూ నీకు కావాల్సిన వాళ్ళని, ఏ ఎమ్మెల్యే కావాల్సిన వాళ్ళు వాళ్ళు పోస్టింగ్ చేయించుకున్నారు, నువ్వే చెడగొడుతుంది. అప్పుడు ఇప్పుడు మరి నీ హయాంలో ఎవరికైతే అవకాశం రాలేదో వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టుకున్నారు. దెన్ వ్యవస్థలను ఎవరు చెడగొట్టారు? ఇప్పుడు నువ్వు వ్యవస్థ గురించి మాట్లాడితే ఉపయోగం ఏంది? రైట్, నిజంగా ఇద్దరూ చేసింది వ్యవస్థల్ని స్వార్థానికి వాడుకోడు, వాళ్ళ అప్లిఫ్ట్ కోసం వాడుకోడు. తప్పు, ఈ తప్పు ప్రారంభించింది నువ్వు, కొనసాగిస్తుంది ఆయన. ఇప్పుడు తిడితే మళ్ళీ నువ్వే చెప్తున్నావు కదా రేపు నేను వస్తే మీ అందరి సంగతి తెలుస్తా, ఐఏఎస్ల మీద కేసులు పెట్టిస్తాను, ఆఫీసర్లందరూ తెలుస్తా అంటే ఏంటి? నువ్వు ప్రతీకారమేగా, ఇవాళ ఉన్న ఆఫీసర్ల మీద నువ్వు పెడతావు, ఇంతకుముందు నీ దగ్గర ఉన్న ఆఫీసర్లను వీళ్ళు ఆడుకున్నారు అంటే వ్యవస్థలు నువ్వే చెప్తున్నావు, మళ్ళీ నేను వచ్చినా నాశనం చేస్తానని వ్యవస్థని అంటే మళ్ళీ ప్రతీకార రాజకీయాన్ని పునాది నువ్వే చెప్తుంటే చెప్తున్నారు. ఇంతకుముందు నువ్వు వాడుకుంటేవి, అవతల వాళ్ళని తొక్కితివి. అప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు ప్రేమతో వచ్చారు. అప్పుడు ఇప్పుడు వెళ్ళేవాళ్ళు డబ్బులు ఇస్తే వెళ్తారా? నీ దగ్గరకు వచ్చినా ప్రయోజనం కోసమే, ఇప్పుడు వచ్చినా ప్రయోజనం కోసమే. అప్పుడు వస్తే శృంగారం, ఇప్పుడు వస్తే వ్యభిచారం ఎట్టవుతుంది? ప్రాక్టికల్గా అక్కడ జరుగుతున్న పాయింట్ అదే. ఈయనకి అధికార ఏ వ్యవస్థలనైతే ఈయన జరగొట్టారు. ఈయన చేసిన ఓ రకంగా చెప్పాలంటే ఈయన డిమాలిష్ చేసిన దాని మీద పునాదులు వేసుకుంటూ పోయాడు ఆయన. ఆయన చేస్తుంది కరెక్ట్ అంటలే, వ్యవస్థలను అట్టు ఉంచడం ప్రమాదకరం. ఇప్పుడు దానివల్ల అసలు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేకుండా పోయింది ఎక్కడికక్కడ. ఇప్పుడు ఇదివరకటి రోజులు మళ్ళీ రౌడీ రాజ్యాలు, ఫ్యాక్షన్ రాజ్యాల టైంలో అప్పుడున్న ఫ్యాక్షన్ నాయకులు చెప్పినట్టు అధికారులు ఎట్ట నడుస్తున్నారు, రౌడీలు చెప్పినట్టు అధికారులు ఎట్ట నడిచేవాళ్ళు, అదే పరిస్థితి మళ్ళీ తెచ్చిపెట్టారు. ప్రజలు దేన్నైతే తిరస్కరించారో చేత్కరించారో దాన్ని లెదర్ తిట్టుకుంటూ తెచ్చి మళ్ళీ అవి పెడుతున్నారు. అయితే అదృష్టవశాత్తు ఏంటంటే ప్రజలకు ఆ ఫ్యాక్షన్ నాయకుల దగ్గరకు పోవట్ల, రౌడీ నాయకుల దగ్గరకు పోవట్ల, ఇట్లాగే వ్యవస్థలు అడ్డకోలుగా తయారైతే మళ్ళీ పోతారు జనాలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా కొంచెం ఆఫీసర్కి చెప్పండి అని అడుగుతారు. ఒకప్పుడు చంద్రబాబు అంటే లైఫ్ ఆంధ్రాకి అదే. 96 వరకు కూడా ఎన్టీఆర్ అసలు వ్యవస్థలని స్టార్ట్ చేసింది. అంటే వీళ్ళు ఇప్పుడు దేవుడు పోయాడు కాబట్టి ఆయన దేవుడు, వ్యవస్థల పరమైనటువంటి వ్యవహారాలు మొట్టమొదటి స్టార్ట్ అయింది ఆయన టైంలోనే. కర్ణం బలరాం ఎవరు, దేవినేని నెహ్రూ ఎవరు, జ్యోతుల నెహ్రూ ఎవరు, లేకపోతే పరిటాల రవి ఎవరు, లేకపోతే ఈయన పేరేంది మన అయ్యన్నపాత్రుడు ఎవరు, ఎర్రన్నాయుడు ఎవరు, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క నాయకుడు, ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క నాయకుడిని హీరోయిన్ చేసేవాడు ఆయన. పోలీసులు వాళ్ళ మాట ఉండేవాళ్ళు ఫస్ట్. అలాగ వినటం వల్ల రౌడీలు ఫ్యాక్షనిస్టులదే రాజ్యమైంది. అప్పుడు కోస్తా జిల్లాలో రౌడీజం, కోడెల శివప్రసాద్ ఎవరు, అక్కడ రౌడీజం ఒక్కొక్క నాయకుడిని తయారు చేసేవి జిల్లాకి. వాళ్ళ చెప్పు చేతల్లో ఆ జిల్లా అంతా ఉంచేవాడు. ఆఫీసర్లందరూ అధికారులు, కలెక్టర్లు అయినా ఎవరైనా సరే ఆ నాయకుడు మాట వినేవాళ్ళు. అట్లాగే అసలు ఆ వ్యవస్థల మేనేజ్మెంట్ అనేది స్టార్ట్ చేసింది రామారావు. దాన్ని కంట్రోల్ చేసినోడు చంద్రబాబు. అది ఒప్పుకు తీరా, చంద్రబాబు నాయుడు వచ్చాక అట్లా కాకుండా ఈవెన్ అదే ఎన్టీ రామారావు టైంలో ఒక వెలుగు వెలిగిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయించాడు ఈయన, సొంత పార్టీ వాళ్ళని కూడా. ఇంకోటి ఫ్యాక్షనిజాన్ని, రౌడీజాన్ని కంట్రోల్ చేసిన నాయకుడు ఈయన. ఆ రోజున అద్భుతమే, చంద్రబాబు అంటే చాలామందికి అభిమానం. అదే నా బోటి వాళ్ళని కూడా ఆయన అభిమానించింది అక్కడే. ఎందుకంటే బెజవాడ లాంటి చోట్ల కాలేజీల్లో, స్కూళ్ళల్లో మేము చూసేవాళ్ళం. మేము కాలేజీలు చదివేటప్పుడు, కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతుంటే వచ్చి
ఏది క్లాసులో బల్లల పక్క జరగరాన్నందుకు మధ్యాహ్నానికి జీబేసుకుని వచ్చేవాళ్ళు. మా వాడిని పక్కకి జరగమన్నాం అంటే ఏంటని, ఏందో అర్థం కాదు. క్లాస్ రూమ్లో పక్కన కూర్చుని వాడిని, అరే నాయన కొద్దిగా అవతలకి జరగరా అంటే మధ్యాహ్నానికి జీబేసుకుని వచ్చి వార్నింగ్లు ఇచ్చే అంత దరిద్రం ఉండేది. మేము చూసింది ఇంటర్మీడియట్ చదువుకోవాలంటే కూడా భయమే భయమే. పుస్తకం ఈడెవరికో ఒక అమ్మాయితో మాట్లాడతాడు, ఆ అమ్మాయి మన దగ్గరకు వచ్చి నోట్బుక్ తీసుకుంది అనుకో, నాలుగు వరకు నువ్వు నోట్బుక్ ఇస్తావని చెప్పి సంతానికి జీబు వచ్చేసేది. అవన్నీ చూసే అంత విరక్తి చూసిన వాళ్ళము. ఇవాళ రోజున తర్వాత చంద్రబాబు వస్తే రౌడీస్ అని కంట్రోల్ చేసినాడు, అదే రౌడీ నాయకుల్ని జైళ్లలో పెట్టినాడు. మళ్ళీ జర్నలిజం ఫీల్డ్లో ఆయన చేసిన యాక్టివిటీ చూసాం, అరే బాగుంది. ఆ రోజున రౌడీల దగ్గరికి వెళ్ళాలి, కాలేజీలో క్లాస్ సరిగ్గా జరగాలని రౌడీ నాయకుల దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్న వాళ్ళం మేము. అయ్యా మేము ట్యూషన్కి వెళ్ళి చదువుకోలేము, కొంచెం మన వాళ్ళు చేస్తున్నారండి, కొద్దిగా మాకు ఆ క్లాసులు మూసేసినా పర్లేదు, మేము ప్రైవేట్గా చెప్పించుకుంటాం, కొంచెం అవకాశం ఇవ్వండి అని అడుక్కున్న వాళ్ళం ఆ రోజున. ఇప్పుడు అంటే మావాడి మాటిను నువ్వు అని చెప్పి పంపించిన నాయకులు ఆ రోజుల్లో. అట్లాంటి స్టేజ్ నుంచి ఇవాళ రోజు ఆ తర్వాత చంద్రబాబు వచ్చేటప్పటికి రౌడీ అంటే తీసవతలు పడేశాడు, తర్వాత ఈ కాలేజీ ఎలక్షన్స్ ఇవన్నీ పక్కన పడేశాడు, మొత్తం సిస్టమ్ నడుపుకోవచ్చు. చెత్త చెత్తగా తయారైన సిస్టమ్, 70లలో నాశనం అయ్యి దానికి పతాక స్థాయికి తీసుకెళ్లిన ఎన్టీఆర్ వ్యవహారం, ఈ మొత్తాన్ని సరిచేసినటువంటి నాయకుడు చంద్రబాబు. అలాంటి ఆయన 2014 వచ్చేటప్పటికి అదే పనులు ఆయనే మళ్ళీ ఎలవ్ చేశాడు. ఈ మళ్ళీ వ్యవస్థల మేనేజ్మెంట్ అనేది బిగిన్ చేసింది ఆయన, దాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళి వాడుకుంటుంది జగన్. ఇప్పుడు వీళ్ళందరూ చేస్తుంది ఏంటంటే, ఇద్దరు దేశానికి సేవ కాదు, ఇద్దరు కలిసి మనల్ని మళ్ళీ రౌడీలకు బానిసల్ని, ఫ్యాక్షనిస్టులకు బానిసలని అవ్వమంటున్నారు. అది ఆయన కూడా ఆలోచించుకుంటే బెటర్.